రామచంద్రపురం నియోజకవర్గం రాష్ట పర్యటక శాఖ మంత్రి వర్యులు అవంతి శ్రీనివాస్ సతి సమేతంగా ద్రాక్షారామం పంచరామ క్షేత్రం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ అని, స్వామివారి ఆశస్సులతో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలని, రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చేసే శక్తిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణు తనయుడు, నరేన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి రాష్ట్రంలో, ఆర్థిక పనులు కానీ మిగిలిన పనులు కానీ అవన్నీ కూడా స్వామి రాష్ట్రంతో తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చెప్తున్నారు, పైన దేవుడు ఆశిస్తున్న కింద ప్రజలు దీవెన అంతకాలం మరి చంద్రబాబు నాయుడు వ్యక్తులు ఎన్ని పనులు చేస్తున్నారు రాష్ట్రం అడ్డుకోలేదు. తప్పనిసరిగా రాష్ట్రాన్ని ప్రజలు మాకు నమ్మకం పెట్టి విశ్వాసం తెలియజేశారు. ఆ నమ్మకం విశ్వాసం పెరుగుతున్న విధంగా రాష్ట్రాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గానికి కూడా గౌరవ మంత్రులు రావాల్సిన విజయవాడ శ్రీమతి తప్పనిసరిగా వారం రోజుల్లో పది రోజుల్లో స్పోర్ట్స్ స్టేడియం కూడా ప్రారంభం చేస్తున్నారు. ప్రసిద్ధి చెందినటువంటి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి దర్శించుకుంటాం.